ఇండియన్ స్టార్టప్ కంపెనీలు మంచి ఫామ్ లో ఉన్నాయి. వీటికి నిధులు వెల్లువలా అందాయి. గత ఏడాది మనోళ్ల స్టార్టప్స్ 74,020 కోట్ల నిధులను అందుకున్నట్లు అంచనా. 1200కు పైగా డీల్స్ కుదిరినట్లు కన్సల్టింగ్ కంపెనీ హెక్స్జెన్ చెబుతోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలోనూ ఈ స్థాయి నిధులు సమీకరించడం గొప్ప అచీవ్మెంట్. నిధులు వెల్లువలా రావడానికి ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అగ్ని వంటి ప్రభుత్వ సంస్థల కృషే కారణం. ఇవి పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపాయి. యుఎస్, చైనా, యూకే తర్వాత భారత్ టాప్ 4th స్థానంలో ఉంది. ఇక 90% స్టార్టప్స్ కు కేంద్రాలుగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై ఉన్నాయి. ఫండింగ్ ను ఆకర్షించడంలో ఈ కామర్స్ ముందు వరుసలో ఉంది. ఈ రంగం గత ఏడాది 21,900 కోట్ల నిధులు అందుకుంది. తర్వాత ఫిన్టెక్, ఎడ్యూటెక్ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యూటెక్ రంగం 4 రెట్లు అధిక లాభాలు కళ్లచూసింది. జొమాటో, బైజూస్, ఫోన్పే, ఉన్ అకాడమీ, ఈకామ్ ఎక్స్ప్రెస్ పై ఏంజల్ ఇన్వెస్టర్లు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు.